సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో మృతి చెందిన రైతుల సమాచారం తమ వద్ద లేదంటూ ఇటీవల లోక్సభ కేంద్రం ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. నెలల తరబడి కొనసాగుతున్న ఈ పోరాటంలో దాదాపు 700 మందికి పైగా రైతులు చనిపోయారన్నారు. సమాధానం లేదని చెప్పి ఆ రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం మానేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు. పరిహారం ఇవ్వడం ఇష్టం లేకే కేంద్రం అబద్ధాలు ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోరాటంలో అమరులైన అన్నదాతల జాబితా పంజాబ్ ప్రభుత్వం వద్ద ఉందని దాన్ని కేంద్రం తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే 700 మంది రైతులు చనిపోయారని ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత కేంద్రందేనన్నారు. ఒక్క పంజాబ్ ప్రభుత్వమే 403 మంది రైతుల్ని గుర్తించిందని రాహుల్ తెలిపారు. పంజాబ్ కాకుండా మిగతా ప్రాంతాలకు చెందిన 100 మంది రైతుల జాబితా తమ పార్టీ వద్ద ఉందని, మరో 200 మంది జాబితా పబ్లిక్ రికార్డ్స్లో ఉన్నట్లు వివరించారు. వ్యవసాయ చట్టాల రద్దు చేయడానికి మించి రైతుల డిమాండ్లను మోడీ సర్కార్ అంగీకరిస్తుందని తాను అనుకోలేదని, కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు. అలాగే 115 మంది రైతుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చిందని, మిగతా వారికి కొలువులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఈ వివరాలన్నీ ప్రజా బాహుల్యంలోనే ఉన్నట్లు తెలిపారు. తమ వద్ద ఉన్న జాబితాను సోమవారం పార్లమెంట్ సెషన్లో పెట్టనున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేకపోయినా, ఇదిగో మా వద్ద పేర్లు, నంబర్లు, అడ్రస్లు ఉన్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. సాగు చట్టాల విషయంలో ప్రధాని తప్పును అంగీకరించి బహిరంగ క్షమాపణలు కోరినా, పోరాటంలో మరణించిన రైతులకు పరిహారం ఇవ్వడానికి సమస్య ఏంటి అని రాహుల్ ప్రశ్నించారు. कि कोरोना में कितने लोग मरे सरकार को कोई रिकॉर्ड नहीं. किसानों की कितने किसानों की मृत्यु हुई सरकार को कोई रिकॉर्ड नहीं. और कारण यह है कि आप थोड़ा सा कॉम्पेंसेशन, मतलब लाखों करोड़ रुपए की बात नहीं हो रही है, थोड़ा सा कॉम्पेंसेशन इन लोगों को नहीं देना चाहते हो. जब ये शहीद हुए पार्लियामेंट में आपने इनको 2 मिनट की मौन व्रत नहीं दी. तो ये मैं यहां कहना चाहता था कि एक्चुअली ये गलत है. सरकार के पास रिकॉर्ड है और अगर वो चाहते हैं तो ये हमारी लिस्ट ले लें और ये 700 लोगों को कॉम्पेंसेशन दे दें. As to whether the government is going to compensate 700 farmers who passed away, who were martyred. And government answered that we have no record of any of these people. We have no record of these 700 people. As it turns out, we did some homework and we have 403 people who the government of Punjab has compensated 5 lakh rupees each and has given jobs to.